హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మా టాపిక్ వచ్చేసి మనకి హుండైలో మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ సడాన్. ఇట్ ఈస్ వర్ణ. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు చూసిన వర్షన్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్. మనకి దీనిలో చూసుకుంటే మనకి ఫుల్ ఆటోమేటిక్ వెహికల్ మనకి ఇది చూసుకో. ఫ్రంట్ ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ మనకి చూడవచ్చు. ప్రీమియం లుకింగ్ మనకి డిఆర్ఎల్స్ ప్రీమియం లుకింగ్ ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ ప్రొజెక్ట్ టైప్ ఫోక్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి దీంట్లో. చూద్దాం ఈరోజు మనకి ఈ ఎస్ఎక్స్ ఆప్షనల్ వర్ణ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనం. చూద్దాం దీంట్లో మనకి వర్షన్స్ వచ్చేసి మనకి మొత్తం 4 వర్షన్స్లో వస్తుంది. అండ్ అది వచ్చేసి ఎస్ఎక్స్ డ్యూయల్ టోన్. ఎస్ఎక్స్లో వచ్చేసి మనకి దీంట్లో 1.4 ఇంజన్లో ఉంది. పెట్రోల్ డీజిల్ 2 వర్షన్స్లో వస్తుంది. ఈ అండ్ ఎక్స్ వర్షన్స్లో వస్తుంది. ఒకవేళ 1.6లోకి వెళ్తే మాత్రం ఎస్ఎక్స్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ 2 వర్షన్స్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. మనకి వర్షన్ వచ్చేసి మనకి దీంట్లో బూట్ స్పేస్ కెపాసిటీ వచ్చి 480 లీటర్స్ బూట్ స్పేస్ కెపాసిటీ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూడవచ్చు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 165 గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి దీంట్లో. మనకి 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈరోజు మనకి ఈ వీడియో గురించి డిస్కస్ చేసుకుందాం. లెంత్ పరంగా చూసుకుంటే మనకైతే ఓవరాల్ లెంత్ వచ్చేసి 4440 mm ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ విడ్త్ వచ్చేసి 1729 mm ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ హైట్ చూసుకుంటే 1475 mm ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీల్ బేస్ చూసుకుంటే 2600 ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 45 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. చూద్దాం ఈరోజు మనకి క్లియర్ వీడియో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే మనకైతే చూడవచ్చు ఇక్కడ మనకి హెలోజియన్ ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి విత్ హెలోజియన్ ల్యాంప్ విత్ కార్నరింగ్ ల్యాంప్స్ అండ్ ఇండికేట్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ ప్రొజెక్ట్ టైప్ ఫోక్ ల్యాంప్స్లో ప్రొవైడ్ చేసి విత్ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది మనకి. ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే క్లాస్ కట్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ వస్తుంది, యూనిక్ ఫ్యూచర్గా చెప్పుకోవచ్చు మనకి. మనకి సైడ్ చూసుకుందాం మనకి ఒకసారి ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇలా చూసుకోవచ్చు మనకి ఎంత ప్రీమియం లుకింగ్ వస్తుందో మనకి వెహికల్ కూడా చాలా ప్రీమియం లగ్జరీ వెహికల్ మనకి సెడాన్లో. చూద్దాం ఇప్పుడు ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంజన్ హుడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి సిఆర్డిఐ 16 volts ఇంజన్ మనకి. ఇక్కడ చూడొచ్చు వైపర్ కంట్రోల్ వాషర్ కంటైనర్ అండ్ కూలెంట్ బ్రేక్ ఆయిల్ అండ్ బ్యాటరీ హెవీ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తుంది. ఈసీఎం ప్రొవైడింగ్ అండ్ కూలెంట్ రేడియేటర్ గ్రిల్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంజన్ హుడ్ వచ్చి 1.6 liter ఇంజన్ ఇది మనకి వర్ణ. చూడవచ్చు మనకి ఇంజన్ హుడ్ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది మనకి. మనకి లగ్జరీ వెహికల్, సూపర్ లగ్జరీ వెహికల్. చూద్దాం ఫుల్ రివ్యూ కంప్లీట్ చేద్దాం ఈరోజు. ఇది ఫ్రెండ్స్ మనకి సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి దీంట్లో సన్ రూఫ్ కూడా వస్తుంది మనకి టాప్ 10 వర్షన్స్లో. ఎస్ఎక్స్ నుంచి మనకి సన్ రూఫ్ వస్తుంది. ఇది మనకు వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది మనకి. సైడ్ పార్ట్ చూసుకుందాం మనకి. సైడ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చూడొచ్చు మనకి టైర్ సైజ్ వచ్చేసి 195/55 R16 డైమండ్ కట్ అలాయ్ వీల్ చూపిస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ రేర్ డ్రమ్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. టర్న్ ఇండికేటర్స్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండికేట్ లైట్స్ వస్తుంది మనకి. మనకి లెదర్ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది విత్ క్రోమ్ ఫినిషింగ్ అండ్ కీలెస్ ఎంట్రీ వస్తుంది మనకి దీంట్లో. అండ్ సన్ రూఫ్ కూడా వస్తుంది మనకి. షార్ఫ్ యాంటెన్నా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ చూసుకోవచ్చు మనకి. ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వచ్చేసి మనకి 3 LED tail lamp వస్తుంది. 1, 2, 3 ఎల్ఈడి క్రిస్టల్ డిస్ప్లే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వస్తుంది. 1.6 డీజిల్ ఇంజన్లో వర్షన్లో ప్రొవైడ్ చేస్తుంది మనకి. సైడ్ చూసుకుంటే మనకి న్యూ అప్డేట్ వర్షన్ వచ్చేసి 1.6లో వర్ణ న్యూ అప్డేట్ వర్షన్ ఇది మనకి. చూడొచ్చు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ ఇది ల్యాంపింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. డీఫోగర్ కూడా దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి ఎల్ఈడి 3-piece ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వచ్చింది మనకి. మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ 3-piece టెయిల్ ల్యాంప్ వస్తుంది మనకి. చూడవచ్చు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 45 liters ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ డ్రమ్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి విత్ టూరిజం బీమ్. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు క్విక్గా మనకి ఇంటీరియర్ క్యాబిన్ ఇంటీరియర్ గురించి డిస్కస్ చేద్దాం మనం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. చూడొచ్చు మనకి డాష్ బోర్డు కో డ్రైవర్ సీట్ వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ బీచ్ అండ్ వైట్ కలర్లో ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇక్కడ చూడవచ్చు మనకి 4 పవర్ విండో కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఆటో అప్ డౌన్ పవర్ విండో కూడా వస్తుంది. సెంట్రల్ లాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. లాకింగ్ సెంట్రల్ లాకింగ్ అండ్ గ్లాస్ లాక్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వాల్యూమ్ వస్తుంది అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ వాల్యూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ వారియం మనకి. 1 door చూసుకుంటే మనకి 1 liter బాటిల్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ 1 speaker ప్రొవైడ్ చేస్తున్నారు. 1 seater ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి.
క్యాబిన్ చూద్దాం మనకి. ఎలిమినేషన్ అడ్జస్టబుల్ ఇన్ క్యాబిన్ ఎలిమినేషన్ అడ్జస్టబుల్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మనకి. మనకి డ్రైవర్ సీట్ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది. మనకి ఏసీ, మనకి వెంటిలేటింగ్ సీటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. దీని లోపల వెంటిలేటింగ్ సీటింగ్ కూడా వస్తుంది మనకి, ఏసీ అనేది వస్తుంది. నైస్ ఫ్యూచర్ సమ్మర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి హై డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ వస్తుంది మనకి. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ కూడా వస్తుంది మనకి. క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చూద్దాం లోపల కూర్చొని చూద్దాం. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ మనకి, సిక్స్ ఫీట్ సిక్స్ లెవెల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ వస్తుంది. అండ్ ఇట్ స్మార్ట్ పెడల్ అండ్ హెడ్ ల్యాంప్ మనకి, లెగ్ ఫుడ్ రెస్ట్ కూడా వస్తుంది మనకి. చూద్దాం లోపల కూర్చొని చూద్దాం, క్యాబిన్ లోపల కూర్చొని ఎలా ఉంటుందో. ఇది ఫ్రెండ్స్ క్యాబిన్లో కూర్చుంటే ఈ విధంగా ఉంటుంది మనకి. క్విక్గా కంప్లీట్ చేసేద్దాం మొత్తం వచ్చేసి. మనకి ఇక్కడ చూడవచ్చు మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి లెవెల్ అడ్జస్టబుల్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ అండ్ మ్యూట్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాయిస్ రికగ్నిషన్ అండ్ మోడ్ చేంజింగ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకైతే ఓడోమీటర్ ఫంక్షన్స్ సెట్టింగ్స్ చూపిస్తున్నారు. అండ్ స్క్రూస్ కంట్రోల్ ఇక్కడనే ఇస్తున్నారు. అండ్ స్క్రూస్ కంట్రోల్ సెట్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ ఫంక్షన్స్ చేంజింగ్ ఇక్కడనే వస్తున్నారు, ఓడోమీటర్ ఫంక్షన్ చేంజింగ్. అండ్ లెదర్ వేపర్ స్టీరింగ్ కాలం ప్రొవైడ్ చేస్తారు మనకి ఇక్కడ చూసుకుంటే. మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకైతే ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, విత్ ఫోక్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రమైతే మనకి వెంచింగ్ గ్లాస్ది అడ్జస్టబుల్ ఇస్తున్నారు మనకి. అండ్ స్మార్ట్ పుష్ టాప్ బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. చూడవచ్చు మనకి స్మార్ట్ పుష్ టాప్ బటన్ ఇక్కడనే ఉంటుంది. స్మార్ట్ పుష్ టాప్ బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అండ్ 7-inch టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడవచ్చు మనకి యాపిల్ నావిగేషన్ చిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. యాపిల్ కార్ప్లే మిర్రర్ లింక్ నావిగేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే హజార్డ్ లైట్ మనకి, 4 hazard లైట్స్ మనకి ఇక్కడ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ డిస్ప్లే ల్యాంపింగ్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి ఫంక్షన్స్ మోడ్ చేంజింగ్ ఆఫ్ అండ్ వాయిస్ మాట్లాడితే వాయిస్ రికగ్నైజేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అండ్ ఏసీ అనేది మనకి సీట్లో కూడా వెంటిలేటింగ్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇది డ్రైవర్ సైడ్, ఇది వచ్చేసి కో డ్రైవర్ సైడ్. ఫ్రంట్ 2 rows అనేది మనకి ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అండ్ 4 walls ఏసీ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇక్కడ చూడవచ్చు మనకి ఇంకేంటంటే సన్ గ్లాస్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ల్యాంపింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, సెంట్రల్ ల్యాంపింగ్. అండ్ ఏసీ అంటే ఇంకేంటంటే మనకి సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ మనకి. దీంట్లో సన్ రూఫ్ ఆప్షన్ ఫంక్షన్ ఇక్కడ వస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే ఇంజన్ కీ లేదు కాబట్టి మనం ఓపెన్ చేయలేకపోతున్నాం. ఈ సన్ రూఫ్ గురించి క్లియర్ వీడియో ఇంకోసారి చేద్దాం. ఇది మనకి ల్యాంపింగ్. అండ్ కూల్ డ్రైవర్ వ్యాంటీ మీటర్ ల్యాంపింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. చూసుకుంటే మనకి కూల్డ్ గ్లో బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. కూల్డ్ టెంపరేచర్ గ్లో బాక్స్ అండ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్, డ్యువల్ ఎయిర్ బ్యాగ్స్. అండ్ ఇక్కడ చూడవచ్చు ఏఆర్ ఎయిర్ బ్యాగ్ 1, ఎయిర్ బ్యాగ్ 2. సీట్ లోపల కూడా సీట్స్ లోపల ఎయిర్ బ్యాగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మన ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడవచ్చు మనకి ఆమ్రెస్ట్లో ప్రొవైడ్ చేస్తారు. సెంట్రల్ ఆమ్రెస్ట్ స్లైడింగ్ విత్ స్లైడింగ్ ఫంక్షన్, 1 slide ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇక్కడ చూడవచ్చు మన హుండైలో ప్రతి ఒక్క దాంట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ నుంచి టాప్ అండ్ వర్షన్కి వెళ్ళినా కూడా సచ్ క్యాన్ లోగో మనకి. మన చాక్లెట్స్ మనం తింటున్నా కానీ బయటపడేయకుండా దీంట్లో వేసుకొని మళ్ళీ బయటపడేసుకునేట్టుగా ప్రొవైడ్ చేస్తారు మనకి. చూడవచ్చు ఇక్కడ మనకి క్రోమ్ ఫినిషింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. అండ్ నైస్ ప్రీమియం లుకింగ్ కోసం అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇది ఆటో క్లైమేట్ ఆటో మోడ్. ఇది మనకి చూడవచ్చు స్మూత్ ఫినిషింగ్ వస్తుంది మనకి. గేర్ నాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇక్కడ చూసే పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ మోడ్, డ్రైవ్ మోడ్ అండ్ మాన్యువల్ మోడ్. మనకి ఈ మోడ్లో డ్రైవ్ చేసుకోవచ్చు. షిఫ్ట్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఫంక్షన్ కూడా వస్తుంది మనకి. ఐఫోన్ ఎక్స్ పైన వర్షన్స్ ఉన్న 110% ఉన్న మొబైల్స్కి సపోర్ట్ అవుతుంది. అండ్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. డాష్ బోర్డ్ చూసుకుంటే 2D బీచ్ కలర్లో ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ ఫుల్ లగ్జరీ వెహికల్. చూద్దాం ఇప్పుడు బ్యాక్ సైడ్ కూర్చొని బ్యాక్ సైడ్ రివ్యూ గురించి కంప్లీట్ చేద్దాం. లెట్స్ గో టు బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్ కూడా క్రోమ్ ఫినిషింగ్ విత్ క్రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. లోపల చూద్దాం మనకి కో డ్రైవర్స్ అది కూడా మనకి మనకి చూడవచ్చు. 1 power విండో ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇంకేంటంటే 1 speaker కూడా ప్రొవైడ్ చేస్తారు, 1 bottle హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ విత్ షూటర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు మనకి. చూద్దాం ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూర్చుంటే మనకి బ్యాక్ సైడ్ సీట్ చూసుకోవచ్చు మనకి. ఎలాంటి సీట్ అయితే ప్రొవైడ్ ఏసీ అయితే రాదు మనకి దీంట్లో కూడా. కాకపోతే ఏంటంటే మనకి ఒక నైస్ ప్రీమియంగా కనబడుతుంది మనకి. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ కూడా వస్తుంది ప్రొవైడ్ చేస్తున్నాం మనకి. చూడవచ్చు మనకి హెడ్ రెస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. లేపాలనుకుంటే మనకి సైడ్ కింద పాయింట్ ఉంటుంది, పాయింట్తో లేపాలి. మనకి సెంట్రల్ మనకి సెంట్రల్ ఆంబులెన్స్లో ప్రొవైడ్ చేస్తారు మనకి, విత్ కప్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు లోపల కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో క్యాబిన్ ఫ్యూచర్.
ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి చూసుకుంటే మొత్తం మీద మనకి చూడవచ్చు మనకి 3600 వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి లెగ్ రూమ్ నీరూమ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఏంటంటే రియర్ ఏసీ విండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి, ఏసీ విండ్ ఫ్లోటింగ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి, ఏసీ ఏ విధంగా ఫ్లో అవ్వాలనే దాని గురించి కూడా, అండ్ అంటే లాకింగ్ అన్లాక్ లాక్ అండ్ ఏసీ ఆఫ్ ఆన్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కూడా యాక్సెసరీస్ చాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి, ఛార్జింగ్ చాకెట్ కూడా మనకి చూద్దాం. మనకి రూఫ్ వచ్చేసి మనకి సెంట్రల్ రూఫ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి విత్ సన్ రూఫ్. అండ్ డాష్ బోర్డ్ చూడవచ్చు మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ డాష్ బోర్డ్ కూడా చూసుకుంటే. మనకి ఇక్కడ చూద్దాం మనకి హెడ్ హ్యాండ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి, టూ హ్యాండ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇంకేంటంటే మనకి కో డ్రైవర్ దగ్గర ఈచ్ డోర్కి వన్ స్పీకర్ వన్ చీటర్ టూ చీటర్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఎయిర్ కటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే మనకి లోపల ఏసీ క్లైమేట్ కంట్రోల్ ప్రాబ్లం డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం మనకి ఏసీ క్లైమేట్ కంట్రోల్ కోసం మనకి ఇది కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. నైస్ ప్రీమియం ఫిచ్చింగ్ మనకి చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి టై సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి, న్యూస్ నైస్ టై సపోర్ట్ వస్తుంది మనకి. ఇక్కడ చూడవచ్చు మనకి సెంట్రల్ లామ్ రెస్ట్ స్లైడింగ్ ఫంక్షన్ ప్రొవైడ్ చేస్తారు మనకి. చూద్దాం ఇప్పుడు బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ చూద్దాం ఎలా ఉందో. బూట్ స్పేస్ చూసుకుంటే మనకి 48 liters బూట్ స్పేస్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ మనకి, ఈ విధంగా ఉంటుంది బూట్ స్పేస్ కూడా మనకి. ఇక్కడ 1 triangle ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ విత్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఫంక్షన్స్ కొంచెం వైర్లెస్ ఛార్జింగ్ గైడ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, యూసేజ్ గైడ్ లైన్స్. ఇంకేదైనా మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి, నాన్ పొల్యూషన్ స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీంట్లో మనకి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ డాష్ బూట్ స్పేస్ చూసుకుంటే మనకైతే. ఇది ఫ్రెండ్స్ మనకి టాపిక్ వచ్చేసి మనకి దీంట్లో మనకి కలర్ ఆప్షన్ చూసుకుంటే మనకి మొత్తం మనకి పైటర్న్ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేస్తారు, టైఫాన్ సిల్వర్లో ప్రొవైడ్ చేస్తారు మనకి, ఫెరీ రెడ్లో ప్రొవైడ్ చేస్తారు, స్టార్ డస్ట్లో కూడా మనకి కలర్లో వస్తుంది, పోలార్ వైట్ అండ్ సింగరామ్ బ్రౌన్ కలర్లో వస్తుంది, మెరీనా బ్లూ కలర్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది మనకి. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి క్లియర్ వీడియో నీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ దీంట్లో వచ్చాననుకుంటాను. ఇఫ్ ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మొత్తం కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, మాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఫ్యూచర్ నోటిఫికేషన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థమ్స్ అప్ బటన్.